audio journal. ప్రియమైన సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఆదివార కల సమయంలో ఆరాధనకి మరి ప్రారంభించబోచున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి దేవుడు మహాకృపని అర్థిద్దాం. దయచేసి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు వేరు మా పరలోకపు తండ్రి, నీ అత్యంత కృపను బట్టి, నీ అత్యంత ప్రేమను బట్టి నాయన నీ పిల్లలుగా అర్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మహమ్మారి భయంకరమైనటువంటి కరోనా వైరస్ మమ్ములను, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మానవ జాతి అంతటినీ కూడా ప్రభు నాయన చాలా వేదనకు గురి చేసి ఉన్నది తండ్రి. నాయన దీని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్నాము, అలాగే నాయన నీ అందు భయభక్తులుగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాం తండ్రి. ఈ మహమ్మారి నుండి నాయన మమ్మలను, మా దేశాన్ని రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి. నాయన ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడి మరణించిన కుటుంబాలకు ఓదార్పును ప్రసాదించి వాళ్ళను ఓదార్చడానికి ఎవరు లేని సమయంలో లోపల బాధపడుతున్నటువంటి నాయన నువ్వే ఓదార్చమని బ్రతుకులాడుకొంచు నాయన. అనేక మంది దాతృత్వాన్ని కలిగే ప్రభు, అనేక మంది వేదలకు నాయన అనేక నిత్యావసర సరుకులు పంచిపెడుతున్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి మేలు చేయమని నాయన అర్థిస్తూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్తానిది చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించమని ఎంత వేడుకుంటున్నామని తండ్రి. ఆమె ప్రియాది ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, కరోనా వైరస్ అనేది ఎంత భయంకరమైనదో, ఎంతగా మానవ సమాజాన్ని అతలాకుతలం చేసిందో మనం కళ్ళారా చూసాం. అనేక దృశ్యాలు చూసినప్పుడు ప్రాణం గిలగిల్లాడింది. ఆ విషయం మనకి కూడా తెలుసు. ప్రియులరా, లాక్డౌన్ ఎత్తేశారు, ప్రజలందరూ బయటకు వస్తున్నారు, ఎవరి వృత్తులకు వాళ్ళు వెళ్తున్నారు, కొంచెం ఆర్థికంగా స్థిరపడడానికి ప్రభుత్వ వారు కాస్తంత అవకాశాన్ని ఇచ్చారు. అయితే దీన్ని దుర్వినియోగపరచుకోకుండా దయచేసి నా మాట విని దీన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ డిస్టెన్స్ పాటిస్తూ ఖచ్చితంగా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రభుత్వ వారు చేయవలసిన పనులు ప్రభుత్వ వారు చాలా వరకు నిర్వర్తించారు. అయితే ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారు లాక్డౌన్ ఎత్తివేసి కాస్తంత నిబంధనలతో బయట పంపించారు కనుక జనసాంద్రతలోకి వెళ్ళినప్పుడు కాస్తంత మరి మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక విషయంలోనికి వెళితే, ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన సందర్భం దేవుడు తన ఉగ్రతను ఎవరి మీద కుమ్మరిస్తాడు అనేటువంటి ఒక సందర్భాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తన ఉగ్రతను ఎవరి మీద కుమ్మరిస్తాడో పాత నిబంధన గ్రంథంలో మరి అనేక విషయాల మీద తన ఉగ్రతను కురిపించినట్లుగా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. అలాగే ఏ సందర్భాల్లో ఏ విషయం మీద ఆయన ఉగ్రతను కుమ్మరించాడో రీజన్ కూడా చెప్పి దేవుడు వాళ్ళపైన ఉగ్రతను చూపించడం అనేది మనం చూసాం. ఇక మన ఉగ్రతను గురించి చెప్పుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదట ఆదాము ఒక చల్లని ప్రాంతము నుండి ఒక భయంకరమైనటువంటి వెచ్చని ప్రాంతంలోనికి రావటానికి మూల కారణం అతడు చేసినటువంటి పాపం, అతడు చేసినటువంటి అపరాధం. ఈ విషయం మన అందరికీ తెలుసు. తర్వాత చెప్పుకోదగినటువంటి అతి భయంకరమైనటువంటి ఉగ్రత, మానవ జాతిని అంతటిని కూడా తుడిచేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి, మనుషులందరినీ కూడా తుడిచేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు ఒక బలమైన రీజన్తో, మరలా చెప్తున్నాను, దేవుడు అత్యంత బలమైన రీజన్తో మానవ జాతిని అంతా కూడా మొత్తం సర్వనాశనం చేసేసాడు. 8 మంది మాత్రమే మిగిలారు. కతిమ మనుషులందరినీ కూడా చంపేశాడు. ఒక విషయాన్ని నేను సూటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి 9 మాసాలు మాత్రమే మోస్తుంది. తల్లి 9 మాసాలు మోసిన తర్వాత ఆమె బిడ్డను కన్న తర్వాత ఇంచుమించు 25 సంవత్సరాల దగ్గర దగ్గరగా పెంచుతుంది.
పెంచిన తర్వాత తన ఒక తల్లి తన బిడ్డనే చంపుకోవాలి, తన బిడ్డనే చచ్చి పంపేయాలి అనేటువంటి ఒక బలమైన నిర్ణయం తీసుకుంది అంటే ఆ బిడ్డ ఎలాంటి వాడో, ఆ బిడ్డ ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒకనొక రోజునే తీసుకున్న దేవుడు ఏం చేశాడు అంటే జల ప్రళయము ద్వారా మానవ జాతిని నిర్మూలన చేశాడు. దానికి రీజన్ కూడా చెప్పాడు దేవుడు. ఇక ప్రియమైన వారలారా, కొత్త నిబంధన గ్రంథంలో మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు కూడా తీసుకుంటాడు, దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ కూడా అమలవుతూ ఉన్నాయి అనేసి కొంతమంది మాట్లాడినట్లుగా, ప్రియులరా, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచనం మనల్ని చాలా ధైర్యపరుస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచనం మనలను చాలా ముందుకు నడిపిస్తూ ఉంది. ఆయన ప్రేమ ఏంటో, ఆయన దీర్ఘశాంతం ఏంటో, ఆయన సహనం ఏంటో మనకు అర్థం అవడానికి పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. ఆ మాటను మనం చదివి ముందుకు వెళ్దాం. దయచేసి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక అమూల్యమైనటువంటి మాట పేతురు గారు రాశారు, దాన్ని మనం చదువుదాం. చదివిన తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుడు తన పిల్లల కొరకు ఏవైతే చక్కగా పొందపరుచుంచాడో మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 మనం చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 చూస్తే, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినాలలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఈ విషయం మనకు తెలుసు, ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఆయన ప్రకటించాను. ఆ వాడలో అనగా కొందరు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే నీటిలో మునిగిపోకుండా వారి కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు, నీతిమంతుల కొరకు దేవుడు ఒక వాడను సిద్ధపరుచుకోమని నీతిమంతుడైన నోవాహుతో చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఈ వాడను సిద్ధపరుస్తున్నాడు నోవాహు. వాడను సిద్ధపరుస్తున్నప్పుడు ఇదిగో ప్రళయం రాబోతుంది, ప్రళయం ముంచివైపోతుంది, కాబట్టి మీరందరూ కూడా ఈ వాడలోనికి వచ్చేయండి, రక్షణ అనేది వాడలో ఉంది అని. ఆ రోజు ప్రకటన విన్న అవిధేయులైనటువంటి వాళ్ళు అనేక మంది ఆ ప్రకటన విన్నా సరే కనీసం వాళ్ళు మనసు మార్చుకోకుండా అది వ్యర్థమైనది, ప్రళయం అనేది రాదు అనేటువంటి ఉద్దేశంతో నిజంగా దేవుని మాటను తృణీకరించారు. ప్రమాదం నుండి తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినా, ప్రమాదం నుంచి తప్పించడానికి ఆయన ఒక వాడను సిద్ధపరిచిన, ప్రమాదం నుండి తప్పించడానికి ఆయన అక్కడ వాడను సిద్ధపరిచి రక్షణ అనేది వాడలో ఉందని చెప్పినా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆ రోజు పట్టించుకోలేదు కనుక ఆ రోజు నీటిలో పాపాత్ములు అందరూ చనిపోయారు. జాగ్రత్తగా వినండి, నీటిలో చాలామంది పాపాత్ములు చనిపోయారు. ఆ రోజు నీటిలో ముంచి పాపాత్ములందరినీ కూడా చంపేశాడు దేవుడు. తన ఉగ్రతను కుమ్మరించి నీటిలో ముంచి సర్వ మానవాళిని అంతటినీ కూడా నీటిలో ముంచి చంపేశాడు. ఇక పేతురు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మనకి ఆ విషయాన్ని ప్రస్తావించి, ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ పేతురు గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒకసారి చూడండి. అక్కడ 21వ వచనంలో, దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మమ్మలను రక్షించుచున్నది అని చెప్పాడు. ఆ రోజు పాపాత్ములందరినీ నీటిలో ముంచి చంపేశాడు. దేవుడు అయితే దానికి సాదృశ్యమైనదే బాప్తీసమము అన్నారు. అక్కడ బాప్తీసము అంటే దానికి సాదృశ్యము అంటే ఆనాడు పాపాత్ములందరినీ కూడా నీటిలో ముంచి చంపేశాడు, కానీ బాప్తీసం అనే పేరుతో పాపాత్ములను చంపేయడం లేదు, పాపాత్ములలో ఉన్న పాపాన్ని చంపాలనేది కొత్త నిబంధనలో పేతురు యొక్క ఇంటెన్షన్. బాగా వినాలి, పాపాత్ముని చంపేయడం చాలా ఈజీ, కానీ పాపాత్ములలో ఉన్నటువంటి పాపాన్ని చంపాలి, కానీ పాపాత్ముని కాదు అన్న కాన్సెప్ట్ ఎలా మర్చిపోయారండి వీళ్ళందరూ కూడా. మెయిన్ కాన్సెప్ట్ అదే కదండి, యేసుక్రీస్తు యొక్క కాన్సెప్ట్ అంతా కూడా పాపిని చంపేయడమా ముఖ్యం,
పాపిని చంపేడు మా ముఖ్యం. చెప్పండి, ఆనాడు జలప్రలయ కాలంలో ఆ రోజు అయినా పాపాత్ములు అందరినీ చంపేశాడు. కానీ యేసుక్రీస్తుని పంపించిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియపరుస్తుంది ఏంటి అంటే, ఇదిగో పాపాత్ములు కాదు చంపడం, మనిషిలో ఉన్న పాపాన్ని చంపాలి అన్నాడు. కానీ ఇప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉగ్రత చూపించినట్లు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉగ్రత కుమ్మరించినట్లు, ఇలాగే ఈరోజు కూడా కుమ్మరిస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన యొక్క ప్రళయాలు రప్పిస్తున్నాడు. ఈరోజుకు కూడా ఆయన యొక్కమైనటువంటి వైరస్ రప్పిస్తున్నాడు అనేటువంటి మాటలు చాలామంది అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి, క్రీస్తు శకం అనేది ప్రారంభమైన తర్వాత, క్రీస్తు శకం తర్వాత యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో అనేక విషయాలను మార్చినట్లుగా మనం చూడొచ్చు. వ్యభిచరించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒకడు మోహపు చూపుతో చూపించిన వెంటనే వాడి హృదయంలో వ్యభిచారం చేసిన వాడు అగును అన్నాడు. నరహత్య చేయవద్దని మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నరహత్య చేసేవాడు కోసం చెప్తూ ఒక సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు విమర్శకు లోనగునని కూడా చెప్తున్నాడు. అంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా మారుస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పాపాత్ముని చంపడం కాదు, పాపాత్ముడిలో ఉన్న పాపాన్ని చంపాలి. ఇదే యేసుక్రీస్తు సర్వ మానవాళికి అనుగ్రహించినటువంటి గొప్ప విషయం. క్రైస్తవుడైనటువంటి వాడు ఎవడైనా సరే పాపిని చంపేవాడు కాదు, పాపిలో ఉన్న పాపాన్ని చంపేవాడు క్రైస్తవుడని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తే, యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడితే, ఈ స్పష్టంగా మాట్లాడినటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నారంటే, పాపులను తుడిచేయండి, పాపులను తుడిచేయండి, పాపులను తుడిచేయండి అనేటువంటి మాటే తప్ప, పాపులను తుడిచేస్తే మరి నువ్వెవరిని రక్షిస్తావు? నీతిమంతులనా? నీతిమంతులను రక్షిస్తావా? నీతిమంతులు నువ్వు రక్షించేదేటి? పాపులు అనేవాళ్ళు లేకపోతే, పాపులు అనేవాళ్ళు లేకపోతే, వాళ్ళు తుడిచేయమని చెప్తే, వాళ్ళు చనిపోతే మరి ఎవరిని రక్షిస్తావు? ఒక విషయాన్ని గమనించండి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మాట నమ్మదగినది అనే మాట చెప్పినప్పుడు, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే పాపులందరినీ కూడా మొత్తం దేవుడు ఏ జలప్రలయముతోనో లేకపోతే సుధుమ గుమర పట్టణంలో ఉన్నటువంటి అగ్ని గంధకాలతోనో కానీ తుడిచేసి ఉంటే ప్రభు ఎవరిని రక్షించి ఉండేవాడు? ప్రభుని ఎవరిని రక్షించే ఉండేవారు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపులను చంపడం కాదు, పాపిలో ఉన్న పాపాన్ని చంపాలనేది యేసుక్రీస్తుల వారు మనకు నేర్పించినటువంటి బోధ, మనకు చూపించినటువంటి ప్రేమ. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికలో మనం చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము మనకు తెలిసిన విషయమే, మనకు తెలిసిన విషయమే. రోమపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనాన్ని 6వ వచనం యాలి అనగా, మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు నీతిమంతుల కొరకు చనిపోవు, చూడండి, క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితం ఒకటి చనిపోవటం అరుదు. అంటే మంచివాని కొరకు, మంచి చేసిన వాని కొరకు నువ్వు ఉండాలరా అబ్బాయి, నేను ఉండడం వల్ల ప్రయోజనమే లేదు, నువ్వు ఉండడం వల్ల 10 మందికి సహాయం చేస్తావని ఆ వ్యక్తికి చావు వచ్చినప్పుడు అతని నిమిత్తము ఇతని శిక్ష అనుభవించటం అనేది అరుదు. అరుదు అంటే ఎక్కడో కానీ జరగదు, అది చాలా రేరు అని అర్థం. నీతిమంతుని కొరకు ఒకరు చనిపోవటం అరుదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, తన ప్రేమను కనుపరుచుచున్నాడు, తన ప్రేమను కనుపరుచున్నాడు. ఎలా కనుపరుచుచున్నాడు? తన ప్రేమను కనుపరుచుచున్నాడా, తన ఉగ్రతను కనుపరుచుచున్నాడా? చెప్పండి, తన ప్రేమను కనుపరుచుచున్నాడా, తన ఉగ్రతను కనుపరుచుచున్నాడా? బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం ఒకసారి ఆలోచించండి, ఈ విషయాలన్నీ ఎందుకు మర్చిపోయారు వీళ్ళో? ప్రేమను కనుపరుచుచున్నాడు. ఎలాగా, ఎలా కనుపరుచుచున్నాడు? 8వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి, ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను పాపులమై ఉండగానే, అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే అన్నాడు. చూసారా, మనము కూడా ఒకప్పుడు పాపాత్ములమే, మనము కూడా పాపం చేసిన వారమే, మనము కూడా పాపమునికి లోబడిన వాళ్ళమే. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలను కూడా దేవుడు సహించకుండా
మనలను తుడిచేస్తుంటే నా తండ్రిని కూడా తుడిచేస్తుంటే నా తండ్రిని కూడా తుడిచేస్తుంటే నా తండ్రి చేసిన పాపాన్ని బట్టి నా తండ్రిని తుడిచేస్తుంటే నా తండ్రి ద్వారా ఈరోజు నేను భూమి మీదకి వచ్చిండేవాడిని కాదు. ఈ విషయాన్ని గమనించండి. పాపులందరినీ తన ఉగ్రతను కురిపించి పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా తన ఉగ్రతను కురిపించి ప్రతి ఒక్కరిని దేవుడు తుడిచేస్తుంటే ప్రతి ఒక్కరిని చంపేసి ఉండుంటే ఈరోజు నువ్వైనా నేనైనా సరే ఈరోజు బాధ చేయడానికి కూడా మనం అవకాశం ఉండేది కాదు సోదర సోదరి మల్లారా. ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు, పాపులు ఎడల తన ప్రేమను కనుపరుచుచున్నాడు, తన ప్రేమను కనుపరుచుచున్నాడు. చూడండి ఎంత ప్రేమను కనుపరుచుచున్నాడు చెప్తున్నాడు చూడండి అక్కడ. తన మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటే అర్థమేటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు అంటే ప్రియమైన వారలారా ఆలోచించండి. యేసు క్రీస్తు మనకు ఏం నేర్పిస్తున్నాడు అంటే ప్రియమైన వారలారా, ఇక్కడ మనిషిని చంపటం కాదు, మనిషిలో ఉన్న పాపాన్ని చంపాలి అంటే యేసుక్రీస్తు మరణించాలి. విషయం అర్థమవుతుందా? ఒక పాపిని మార్చడానికి నీతిమంతుడు చనిపోవాలి, ఒక పాపిని మార్చడానికి నీతిమంతుడు త్యాగం చేయాలి, ఒక పాపిని మార్చడానికి నీతిమంతుడు ఖచ్చితంగా త్యాగం చేయాలి. ఇదే విషయాన్ని ఒకనొక సందర్భంలో ఒక పాస్టర్ గారు, కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చిన తర్వాత కరోనా వైరస్కి వైద్యం చేయించుకోవడానికి అక్కడ నిలబడి ఉంటే ఆ వ్యక్తి అక్కడ కొంతమందికి మాత్రమే వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలు ఉన్నాయి, కొంతమందికే ఉన్నాయి సదుపాయాలు, అందరికీ లేవు. అయితే ఒక యవనస్తుడికి నాకు వైద్యం చేయకపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోతాను నో ప్రాబ్లం, కానీ ఒక యవనస్తుని బ్రతికించండి, కానీ అతనికి ఒక మాట చెప్పండి, నిన్ను బ్రతికించడం కొరకు ఇదిగో ఒక నీతిమంతుడు చనిపోయాడు, నువ్వు జీవించటం కొరకు ఒక నీతిమంతుడు తన ప్రాణాన్ని నీ కొరకు త్యాగం చేశాడు అని చెప్పండి, నేను చేస్తున్న పరిచర్యను అతను కూడా చేసేటట్లుగా అతనికి ప్రేరేపించండి, అతనికి నా ప్రాణాన్ని పణంగా పెట్టి అతను బ్రతికించాలనేది నా ఉద్దేశమని ఒక క్రైస్తవుడు తన ప్రాణత్యాగం చేసి ఒక వ్యక్తిని బ్రతికించటానికి అతను ప్రాణత్యాగం చేశాడు. నిజంగా అలాంటి వ్యక్తికి హ్యాట్సాప్, నిజం అలాంటి వ్యక్తికి వాట్సాప్. ఎందుకంటే అతనికి తెలిసింది క్రీస్తు తత్వం ఏంటో, క్రీస్తు ప్రేమ స్వభావం ఏంటో, క్రీస్తు యొక్క మనసు ఏంటో అతనికి తెలిసింది. కానీ మేము జ్ఞానులము, మా అంతటోళ్ళు లేరు, మాకు అంతటి మించినోళ్ళు లేటువంటి వారు లేరు అనేటువంటి దుర్బుద్ధితో కనీసం మనసు లేనటువంటి వాళ్ళు చావును కోరుకుంటూ దేవుడు ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత కురిపించే అతనని పాటలు రాసి దేవుని ఉగ్రతని భయంకరంగా ప్రచారం చేస్తూ దేవుని ఈరోజు సమాజంలో బాహాటంగా ఊరేగిస్తున్నారు. ఆయన ప్రేమను ఏం చేద్దాం ఇప్పుడు, ఆయన ప్రేమను ఏం చేద్దాం? ఆయన చెప్తున్నాడు ఇదిగో క్రీస్తు యుక్త కాలముల భక్తిహీనుల కొరకు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఒకవేళ పాపాత్ముల్నే తుడిచేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు ఈరోజు నువ్వంటూ నేనంటూ ఉండేవాళ్ళం కాదు సోదర సోదరి మల్లారు, ఆలోచించండి. నువ్వంటూ నేనంటూ ఉండేవాళ్ళం కాదు. చూడండి రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి గమనించండి మీరు. ప్రియులరా, పాపిని చంపడం చాలా ఈజీ అండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు సందర్భానికి వస్తే ఆ సందర్భంలో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళు కొట్టి తరమడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం మన అందరికీ తెలుసు, చాలా కామన్ పాయింట్స్ అవన్నీ కూడా. ఇవన్నీ ఎలా మర్చిపోయారు నాకు అర్థమవుతలేదు వీళ్ళం, చాలా కామన్ పాయింట్స్. ఈ కామన్ పాయింట్స్ కూడా అర్థం చేసుకోలేనంత అజ్ఞానంతో ఉన్నారు అంటే ఏం చెప్పాలి వీళ్ళకి? యేసుక్రీస్తు వారు ఒక వ్యభిచార మందు స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుతున్నటువంటి ఆ సమయంలో ప్రభువులు వారు దగ్గర తీసుకొస్తారు. ప్రభులు వారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రభులు వారి దగ్గర నిలబెడతారు. ధర్మశాస్త్రోపదేశకులందరూ ఏం కోరుకుంటారంటే ఇదిగో వ్యభిచారం చేసిన స్త్రీని, పాపం చేసిన స్త్రీని రాళ్ళుచ్చు కొట్టి చంపేయమని దేవుడే మాకు ఆజ్ఞాపించాడు. అంటే పాపం చేసిన వారు మా సమాజంలో ఉండడానికి వీలు లేదు, పాపం చేసిన వారు మా సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో కనిపించటానికి వీలు లేదు,
ఇది దేవుడు మాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ అని యేసు ప్రభు వారి దగ్గరికి రాళ్ళొచ్చు కొట్టి తరిమేయడానికి ఒక్కొక్కడు కంకర్రాళ్ళు పట్టుకుని వస్తాడు పాపిని చంపేయడానికి. పాపిని చంపేయడానికి వాళ్ళ హృదయాన్ని చూడండి. అక్కడ ఒక మనిషిని రాళ్ళొచ్చుకుని చిత కొట్టేస్తున్నప్పుడు ధర్మశాస్త్రం అంతా ఎలా ఉంది ప్రభు అని అడిగితే ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతూ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయను మాట మీద సంక్షిప్తమై ఉంది అని చెప్పినప్పుడు అరే మనకట మనకలాగే దేవుడు అనుగ్రహించినటువంటి శరీరం కదా, దేవుడు మనకలాగే అత ఆమెను కూడా భూమి మీద పంపించాడు కదా, మనకి కంకర్రా ఇచ్చుకుని కొడితే మనకెంత అయితే నొప్పి కలుగుతుందో ఎదుటివానికి కొడితే అంతే నొప్పి కలుగుతుంది కదా. అది మానవత్వం. నాకు ఆకలేస్తే నా కడుపు ఎలాగైతే మాడుతుందో ఎదుటివాడికి ఆకలేస్తే ఆల కడుపు అలాగే మాడుతుంది కదా. ఇది కనీసం మానవత్వం ఇది అంతేనా. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, వచ్చినటువంటి కుటుంబాలలో ఎంతోమంది చనిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా ప్రియమైన వాళ్ళరా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో తెలుసా? ఏమండి మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి శవం మీద పడి ఎక్కెక్కి 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 ఏడుస్తారు. అది మన రిలేషన్షిప్, అది మనకున్న బాంధవ్యపు జీవితం. అది ఎక్కెక్కి 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 ఏడుస్తామండి అక్కడ కదా. అలాంటిది ఒక కరోనా పేషెంట్ చనిపోతుంటే కుటుంబానికి కూడా శవాన్ని ఇస్తలేదు. ఇప్పుడు అదే కుటుంబంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి, అదే కుటుంబంలో ఉండి ఒకసారి ఆలోచించండి, అదే కుటుంబంలో ఉండి ఒకసారి ఆలోచిస్తే అది మన వరకు వస్తే, మన వరకు వస్తే ఈ మాట అంటే మళ్ళీ ఏమంటున్నారో తెలుసా? ఏ సేవకుడు కూడా ఇదిగో మన వరకు రావాలని కోరుకుంటా లేదు. ఆ కరోనా వైరస్ మాకే రావాలని అతను కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటాడయ్యా? ఎందుకు కోరుకుంటాడు? మన వరకు వస్తే అంటే బాధనిది నీకు తెలిస్తేనే కానీ నీకు మానవత్వపు విలువ తెలియదా? ఇదిగో కర్ణ కఠోరమైనటువంటి మనస్తత్వం కలిగి గుండె రాతిని చేసుకుని పాపిని చంపేయాలనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి మనుషులు ఇది దేవుడు ఆజ్ఞలు చెప్పి రాళ్ళుచ్చుకొట్టి తరుముతున్నటువంటి ఆ మూర్ఖులు అక్కడ ఉంటే ఈరోజు కరోనా వైరస్ వచ్చిన తర్వాత మాటలతో కొడుతున్నటువంటి మనుషులు కూడా అటువంటి మూర్ఖులే. మాటలతో కొడుతున్నటువంటి మనుషులు కూడా అటువంటి మూర్ఖులు, అటువంటి భయంకరులే వాళ్ళు కూడా. నిజం ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఒక సందర్భాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఈ విషయం అంతా మనకు తెలుసు. ప్రభు అంటున్నాడు, ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీలో ఎవడు పాపం చేయలేదు వదట రాయి వేయవలెను అన్నాడు. మొదట రాయి వేయండి, ఎవడు పాపం చేయలేదో వాడు రాయి వేయండి అంటే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాపం చేయని ప్రభు అన్నాడు. ప్రభు ఉన్నటువంటి ప్రభు కొట్టాలి కానీ కొట్టలేదు, క్షమించాడు. క్షమించి ఏం చేశాడు? క్షమించి ఒకే ఒక్క మాట అన్నాడు. అది గుర్తు చేసుకోండి ఒకసారి. ఒకే ఒక్క మాట అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడో తెలుసా? అమ్మా అన్నాడు, అమ్మా అన్నాడు. ఒక వేశ్యలో అమ్మను చూసేసరికి ఆమె అనుకుంది, ఈ పరమ పురుషుడు, పవిత్ర పురుషుడు, ఇంత పరిశుద్ధుడు నన్ను అమ్మా అన్నాడు, నోరారా అమ్మ అని పిలిచాడు కనుక నేను అతనికి అమ్మలాగే బ్రతుకుతాను అనుకుంది. కనుక అగ్నిలో ఉన్న పాపాన్ని చంపేశాడు యేసుప్రభు వారు. చూశారా? ఆమెలో ఉన్న పాపాన్ని చంపేశాడు, ఆమెను రక్షించాడు. ఏమన్నా అర్థమవుతుందా? అంటే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి, యేసుప్రభు వారు వచ్చేసరికి, యేసుప్రభు వచ్చిన తర్వాత మనకి ఏం నేర్పించాడయ్యా? ఏం నేర్పించాడు అంటే పాపిని కాదు చంపటం, పాపిలో ఉన్న పాపాన్ని చంపటం. ఒకవేళ ఎప్పటికీ కూడా ఆనాటి పాపాలు ఎలాగైతే చేస్తున్నారో దానికి మించిపోయింది లోకం, దానికి మించిపోయింది. ఉదాహరణ చెప్తాను, అసలు దేవుడు ఎవరి మీద ఆ రోజు శిక్షను తీసుకొచ్చాడు? ఎవరి మీద ఆయన పగం తీర్చుకున్నాడో? ఎవరిని దండించాడు? ఒకసారి నోవాహు కాలానికి వెళ్దాం రండి.
ఒకసారి నోవాహు కాలానికి వెళ్దాం. ఒకసారి ఆదికాండము, ఆదికాండము ఆరో అధ్యాయము, ఆదికాండము ఆరో అధ్యాయము, ఆదికాండము ఆరో అధ్యాయము తీశారా? ఆరో అధ్యాయం ఒకటో వచనాన్ని చూద్దాం. ఆరో అధ్యాయం ఒకటో వచనం మీకు ఫస్ట్ ప్రళయాన్ని చూపిస్తున్నాను. ఇక కంటిన్యూషన్గా ప్రళయం ఎందుకు వచ్చిందో, కొత్త నిబంధనలో కూడా కంటిన్యూషన్ అయ్యిందో లేదో, ఇగో ఈ రీజన్ వలన దేవుడు తన యొక్క కోపాన్ని నెరవేర్చుకున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో ఇవన్నీ వరుసగా చెప్పుకుని వస్తాను ప్రతిదీ కూడా. ఓకే, రైట్. ఆదికాండము ఆరో అధ్యాయము ఒకటో వచనాన్ని చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, వారందరూ తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు కొంతమంది సహోదరులు ఒక పెద్ద అయిన ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ పాఠాలు కొన్ని తప్పు, వాడిని సరిదిద్దుకోండి, అవి సమాజంలోకి వెళ్ళిన తర్వాత అది దేవునికి విరోధంగా కానీ కార్యం చేసినట్లయితే అది మీకు శాపమని చాలా చక్కగా వివరంగా చెప్తున్నాడు. సరిదిద్దుకోండి అంటే ఇప్పుడు వాక్యం తప్పు అయితే ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. వాక్యం తప్పు చెప్తే అయ్యో నేను దేవునికి అన్యాయం చేశాను, నేను ఒకప్పుడు అలా అనుకున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు, దేవుడు వాక్యం అలా చెప్పలేదని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ చెప్తున్నాడు దేవుని కుమారులు ఎవరో, నరుల కుమార్తెలు ఎవరో అన్న సందర్భాన్ని కూడా ఈరోజు మాట్లాడబోతున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ వింటున్నప్పుడు కావచ్చు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఖచ్చితంగా మనం పరిశీలించవలసినటువంటి బాధ్యత ఉంది. వ్యక్తిగత పరిశీలన ఖచ్చితంగా అవసరం. ఎవరు మాట్లాడినా, సాక్షాత్తు యేసుప్రభు మాట్లాడినా సరే, సాక్షాత్తు యేసుక్రీస్తు మాట్లాడినా సరే, వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చేసుకుని అలా ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చారట ఒకప్పుడు బెన్నయ్య క్రైస్తవులు. అలాగే యేసుప్రభు వారు కూడా మాట్లాడుతూ అంటున్నాడు, లేఖనములు ఎందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే నిత్య జీవం లేఖనాలలో ఉంది. ఈ లేఖనాలలో ఉన్నటువంటి ఈ నిత్య జీవమును గురించి పరిశీలించుచు పరిశోధించుచున్నారు. అంటే లేఖనాలను వ్యక్తిగతంగా పరిశీలించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది ఎవరు మాట్లాడినా, ఎవరు పుస్తకాలు రాసినా, ఎవరు ఏ విధమైనటువంటి బోధ చేసినా ఖచ్చితంగా పరిశీలించాలి. అమ్మో ఈయన పెద్ద సేవకుడు, ప్రపంచానికి సవాలు చేసినటువంటి వ్యక్తి, ఏదైనా మించిన బోధకుడు ఎవరో కూడా లేడు అని ఆయన చెప్పింది గుడ్డిగా నమ్మక. గుడ్డిగా నమ్మిన పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉగ్రవాదుల్లో తయారయ్యారు. ఈరోజు వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ యొక్క తత్వం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎంత భయంకరమైనటువంటి ఉగ్రవాదాన్ని నూరు పోసారో మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక విషయంలోనికి వెళ్తున్నాను. దేవుని కుమారులు ఎవరు అనేసరికి మన వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, దేవుని కుమారులు అనేసరికి మగవాళ్ళందరూ దేవుని కుమారులేనండి అంటున్నారు. రైట్, మగవాళ్ళందరూ దేవుని కుమారులే. మగవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకోవడం వలన దేవుని కోపం వచ్చిందట. ఇక్కడ సందర్భాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఒక మగవాడు ఆడపిల్లనే పెళ్లి చేసుకుంటాడు, ఒక స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకుంటారు, ఒక స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకున్నాడు, తప్పు కాదు. అది తప్పు కాదు. ఒక పురుషుడు వెళ్ళి మరొక పురుషుని పెళ్లి చేసుకుంటే అది తప్పు. ఒక స్త్రీ వెళ్ళి మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే తప్పు. కానీ ఈ విషయానికే దేవుడు ఉగ్రత చూపించవలసినంత అవసరత ఉందా అని పరిశీలిస్తే, ప్రియమైన వాళ్ళరా, నమ్మలేని నిజాలు బయటపడతాయి. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి. ఎందుకంటే దేవుడు సామాన్యుడు కాదు. ఒక బలమైన రీజన్ ఉంటేనే కానీ దేవుడు యాక్షన్ తీసుకోవడం నిజం. నేను పాత నిబంధన గ్రంథంలో జలప్రలయపు కాలము నాటి పరిస్థితులు వివరిస్తున్నాను.
అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో జలప్రలయపు కాలము నాటి పరిస్థితులను వివరిస్తున్నప్పుడు దేవుడు యాక్షన్ తీసుకోవాలి అంటే, దేవుడు యాక్షన్ తీసుకుంటున్నాడు అంటే సామాన్యమైనటువంటి రీజన్ ఉంటుంది, చాలా బలమైనటువంటి రీజన్ ఉంటుంది. అక్కడ విషయం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని కుమారులు, దేవుని కుమారులు అంటే మగవాళ్ళు అని డిసైడ్ అయిపోయి మనకు మనం పొరపడినట్టే పొరపడినట్టే. ఎందుకు దేవుని కుమారులు ఎవరో, దేవుని కుమారులు ఎవరో, దేవుని కుమారులు ఎవరో చూడండి, ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు. దేవుని కుమారులు ఎవరో కీర్తనల గ్రంథము 82:6 చూడండి. కీర్తనల గ్రంథము 82:6 చూద్దాం. 6 కీర్తనల గ్రంథము 82:6 ఇక్కడ దేవుని సమాజంలో దేవుని నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అంటే సంఘాన్ని పోలుస్తూ మాట్లాడుతున్నాడు, సంఘాన్ని పోలుస్తూ మాట్లాడుతున్నారు. సంఘములోనికి వచ్చిన వాళ్ళు సాధారణంగా దేవుని యొక్క పిల్లలే. అంటే దైవముల మధ్య ఆయనని తీర్పు తీర్చున్నాడు అంటే దైవం ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, వీళ్ళ మధ్యలో సంఘములోకి వచ్చి తీర్పు తీరుస్తున్నాడు. 6 మాట్లాడుతున్నాడు, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోవద్దురు అన్నాడు. చావు అనేది కామన్ అన్నాడు. ఏమన్నాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి తిని అని దేవుని సమాజంలో తీర్పు తీరుస్తున్నాడు ఆయన. దీనికి ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. ఇంకా క్లారిటీ ఎవరు ఇస్తున్నారంటే యేసు ప్రభు ఇస్తున్నాడు. ఎందుకంటే ఫైనల్ జడ్జ్మెంట్, ఫైనల్గా మనకి పూర్తి వివరణ కావాలి అంటే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాని ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10, యోహాను గారు రాసిన సువార్త 10:10 యోహాను సువార్త 10:33 చూద్దాం. అందుకు యూదులు, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకుని చున్నావు, కనుక దేవదూషణ చేస్తూ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము, కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవనికి వచ్చునో, బాగా వినాలి మీరు, దేవుని వాక్యము ఎవనికి వచ్చునో, ఎవనికి వచ్చునో వారే దైవములని నేను చెప్పిన ఎడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి లోకములోనికి పంపిన వాణితో నువ్వు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఇక్కడ బాగా పాయింట్ అర్థం చేసుకోండి, దేవుని వాక్యము ఎవనికి వచ్చునో, ఎవనికి వచ్చునో, వచ్చునో అంటే పరలోకములో దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఆ దైవ గ్రంథాన్ని ఎవరికి ఇవ్వకుండా పకడ్బందీగా ఉంచుకున్నటువంటి దేవుడు నిన్ను నమ్మి, నన్ను నిన్ను నమ్మి ఆ గ్రంథాన్ని నీ చేతికి అప్పగించి ఆ వాక్యాన్ని నీకు ఇచ్చి నువ్వు నా ప్రజలందరినీ కూడా, నా యొక్క పిల్లలందరినీ కూడా సక్రమంగా మంచి దారిలో నడిపిస్తావని, ఒక సమర్థవంతమైనటువంటి దారిలో నడిపిస్తావని, వాక్యము ద్వారా వాళ్ళని క్రమశిక్షణలో పెడతావని, నా వెంపు తిప్పుతావని నేను నీకు వాక్యాన్ని ఇస్తే వాక్యమున్న నువ్వు తప్పు చేస్తున్నావు. ఇగో దేవుని కుమారులు వాక్యము వచ్చిన వారు, వాక్యము వచ్చిన వారు, వాక్యము తెలిసిన వారు, వాక్యము తెలిసిన వారు ఎలాంటి దుష్కార్యములకు దుష్కబడుతున్నారో తెలుసా? నన్ను అడిగితే ఇలాంటి దుష్కార్యములు తెగబడుతున్నటువంటి వాళ్ళు ఎవరో మనకు ఇప్పుడు అర్థమైపోతుంది.
ఎవరో అర్థమైపోతుంది. అక్కడ మళ్ళీ ఒకసారి జలప్రలయపు కాలానికి వెళ్ళిపోదాం, జలప్రలయపు కాలానికి వెళ్ళిపోదాం. ఆదిగాండము 6:1 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరూ తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అన్నారు. అంటే దేవుని వాక్యము వచ్చిన వారు, దైవజనులుగా పిలువబడుతున్న వాళ్ళు, ఏం చెప్పారట, నీ మనసుకు నచ్చిందా, నచ్చితే వెళ్ళి పెళ్ళి చేసేసుకో, ఇక వాయువర్షతో పని లేదు, నచ్చితే పెళ్ళి చేసేసుకుంటావా, చేసుకుంటాం. మరి ఆమె ఏమవుతుంది, చెల్లైనా పర్లేదు, ఎవరైనా పర్లేదా, వాయా వరస లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, భయంకరంగా ప్రవర్తిస్తూ, భయంకరమైన ఆలోచనలు కలిగి, ఒక స్త్రీ నచ్చితే చాలు ఆమె వేరొకళ్ళ భార్య అయినా సరే అతన్ని చంపేసి సొంతం చేసుకోమని ఒక దేవుణ్ణి సేవ తెలిసినటువంటి దుర్మార్గులు మాట్లాడుతున్నప్పుడు, సక్రమంగా నడిపించవలసినటువంటి నాయకుడే చెడిపోతే సంఘం అంతా కూడా అదే విధంగా ఉంటుంది కదా. సంఘములో సేవకుడు ప్రేమను చూపిస్తే సమాజంలోకి వెళ్ళి సేవ ఏం చేస్తారు, వాళ్ళు ప్రేమను చూపిస్తారు. సంఘ నాయకుడు ద్వేషాన్ని చూపిస్తే సమాజంలోకి వెళ్ళి ఏం చేస్తారు, ద్వేషాన్ని చూపిస్తారు. సమాజంలోకి వెళ్ళి ఏం చేస్తారు, అగ్ని గంధకాలు కురిపించేసేటట్లుగా కళ్ళు ఎర్రబడిపోయి తుడిచేస్తున్నాడు. కనీసం ప్రేమ అనేది ఉందా, కనీసం ప్రేమ ఉందా. నన్ను అడిగితే నిజంగా ఈరోజు కూడా దేవుడును కానీ ఆనాడు జలప్రలయములో చేసినటువంటి పాపాత్ములను తుడిచేసినట్టుగా ఈరోజు తుడిచేస్తుంటే మొట్టమొదట కుట్టుకుపోయేది ఎవరో తెలుసా, వాళ్ళ నాన్నగారి మాటల్లోనే వినండి, ఇది విన్నాం, ఆయన వాళ్ళ నాన్నగారి మాటల్లోనే విన్నాం. మొట్టమొదట కొట్టుకుపోయేది ఎవరినో తెలుసా, పరలోక విద్యను నేర్పిస్తారని, పరలోక విద్యను అభ్యసింప చేయాలని తల్లిదండ్రులు చాలా కష్టపడి అప్పు చేసి అవి చేసి, నాకు తెలిసి ఒక సహోదరుడు పాలచర్లో ఉంటాడు, ఆ సహోదరుడు ఇల్లు అమ్మేసుకుని కూడా పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో పెడితే ఎన్ని పుకార్లు, ఎన్ని భయంకరమైనటువంటి తప్పుడు ఏమండి. ఆడపిల్లల జీవితాన్ని బయట పెట్టకూడదు, కానీ నిజంగానే తల్లిదండ్రులు బయట పెట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక ఇటు దేవునికి అవమానం కలుగుతుందని, ఇటు అవమానం జరుగుతుందని జరిగినటువంటి యొక్క చర్యలు, సోషల్ మీడియాలో జరిగినటువంటి రచ్చ ఇదంతా చూస్తుంటే నిజంగా దేవుడు కానీ ఈ సమయంలో జలప్రలయములో మనుషులు తుడిచేసినట్లుగా తుడిచేయడానికి సిద్ధపడితే మొట్టమొదటిగా దేవుడు కొట్టేది ఎవరినో తెలుసా, ఎవడు దేవుడి ఉగ్రత భూమి మీద కురిపించబడుతుందని చెబుతున్నాడు వాడి మీదకే. దేవుడు ఎందుకు ఇంకా క్షమించాడో తెలుసా, ఎందుకు ఇంకా ఆయుష్ను ప్రసాదించాడో తెలుసా, ప్రత్యత్తాపడతారని. దేవా మేము తప్పు చేసావునైనా, దేవా మేము అన్యాయం చేసావునైనా, అనేక మంది పిల్లల్ని తీసుకొచ్చి మా చేతిలో పెడితే వాళ్ళని బగాయిచ్యం చేసావునైనా అనేసి కనీసం వాళ్ళ పట్ల ప్రార్థన చేసి ప్రత్యత్తాప పడతావని, మారు మనసు పొందుతావని, పాపక్షమాపణ పొందుతావని దేవుడు ఇంకా భూమి మీద ఉంచాడు. అర్థమవుతుందా, అసలు ఆ రోజు కొట్టేసినట్లు ఈరోజు కూడా కొట్టేస్తే మొట్టమొదటిగా పోయేది ఎవరో తెలుసా, ఏ దేవుని సేవను అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా పనులు చేస్తున్నారో, ఏ దేవుని సేవ అడ్డు పెట్టుకుని సెక్సువల్గా పిల్లల్ని హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మొట్టమొదట తుడిచేస్తాడు దేవుడు. జలప్రలయం రోజును కూడా అదే చేశాడు తెలుసా, ఎందుకో తెలుసా, వాయా వరస లేకుండా విచ్చలవిడిగా భయంకరంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను చూడలేకపోయాడు ఆ రోజు. ఇప్పుడు ఇంతకంటే దారుణం, జలప్రలయాన్ని ముంచిపోయింది, భయంకరమైనటువంటి పాపం జరుగుతుంది, అయినా ఎందుకు ఉంచుతున్నాడో తెలుసా, దీర్ఘశాంతం. ఒకే ఒక్క మాట చెప్పు ముగించేస్తాను, ఒకే ఒక్క మాట,
ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భాన్ని చూసి మనం ముగించుకోవచ్చు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏంటి అంటే, పాపిని కాదు పాపిలో ఉన్న పాపాన్ని చంపమన్నాడు. పాపిలో ఉన్న పాపాన్ని చంపడానికి యేసుక్రీస్తు శిలువ మీద బలియాగమైపోయి ఆ యాగాన్ని కూడా నువ్వు అనుభవించేసి ఆ యాగాన్ని కూడా చూసి నీలో ఇంకా మార్పు రాకుండా ఆయన పేరు చెప్పుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేవుడు చెప్పమన్న మాట, దేవుడు చెప్పుతున్న మాట ఒకసారి వినండి. హెబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు చూడండి, 26వ వచనం. నేను చాలా కాలం క్రితం మాట్లాడాను ఇదే సందర్భాన్ని, సేమ్ సబ్జెక్ట్ చెప్పాను. చూడండి మాట్లాడుతున్నాడు, ఇది 10వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనము సత్యమును గూర్చి అనగా వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనము పాపము చేసిన ఎడల, అంటే అర్థమేంటి, మనవుడు చెప్పాడు కదా వాక్యాన్ని మనం నేర్చుకుంటే చాలు, వాక్యాన్ని ప్రకటిస్తే చాలు, ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడికి చూసి చూడనట్టుగా వదిలేస్తాడు, వాక్యాన్ని ప్రకటిస్తే చాలు అని అమాయకమైన ఆడపిల్లలను వాళ్ళలో వేసుకుని వాళ్ళని భయంకరంగా ప్రవర్తించినటువంటి ఒక దుర్మార్గుడు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ దుర్మార్గుడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి గురించి మాట్లాడుతాను. తీసేస్తారా పేక? తీసేయండి. అడిగేవాడు లేడని శిష్టాసరంగా ప్రవర్తిస్తే, ఇష్టసరంగా బోధలు చేస్తే, ఇష్టసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అర్థమైందా? బైబిల్ ఎవడబ్బ సొత్తు కాదు. బైబిల్ సర్వ మానవాళికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన గ్రంథం, ప్రేమ లేఖ. ఈ గ్రంథాన్ని చేరపడానికి ఎవరయ్యా మీరు? అసలు మీరు చేసే పాపాలకు దీన్ని అడ్డు పెట్టుకుంటున్నారా? ఈ మహావేద గ్రంథాన్ని అడ్డు పెట్టుకున్నారు. ఊరుకోడ దేవుడు. ఇంకా మీరు భూమి మీద బట్ట కట్టున్నారు అంటే అసలు యాక్చువల్లీ మొట్టమొదటగా తీసేయవలసింది ఎవరినంటే మిమ్మల్నే. అర్థమవుతుందా? చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వల్ల పాపమునకు బలి ఎక్కను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. చూసారా? ఎదురు చూడాలి. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నికను ఉండును, అంటే నరకములో భయంకరమైన అగ్ని, భయంకరమైన అగ్ని ఎప్పుడంటే ఆఫ్టర్ డెత్. ఎందుకు ఇంకా భూమి మీద ఉంచాడు? ఎందుకు ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గం చేసినా విద్య నేర్పిస్తానని తీసుకువచ్చి పరలోక విద్యను నేర్పిస్తానని చెప్పి ఒక పౌల్ను పంపిస్తానని చెప్పి ఒక సమూయేలును పంపిస్తానని చెప్పి ఒక ఎస్తేర్ను చూసి పంపిస్తానని చెప్పి ఒక రూతులా పంపిస్తానని మీ పిల్లలందరినీ మా చేతికి ఇచ్చేయండి వీళ్ళందరినీ గొప్ప వారిగా చేసి పంపిస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అలాగ చేసి పంపించారా చెప్పండి? వాళ్ళకు చెప్తున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, నికను ఉండును, ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన అట్లా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు, ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి, పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము అనగా ఒప్పందపు రక్తము, నిబంధన అనగా ఒప్పందం. ఒకనాడు నోహుతో నిబంధన చేసుకున్నాడు, తర్వాత అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు, ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. ఇదిగో పరిశుద్ధమైన రక్తము చేత నిబంధన చేసుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? పాపిని చంపటం కాదు, పాపిలో ఉన్న పాపం చంపటం కొరకు నువ్వు బలవుతావా? పాపి కొరకు నువ్వు బలవుతావా అని అడుగుతున్నాడు దేవుడు. పాపి కొరకు నువ్వు బలడుగుతావా? దిస్ ఈజ్ నిబంధన, అగ్రిమెంట్. ఈ నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూల మగుప ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడును. మీకు తోచును,
పగ తీర్చుకొనుట నా పని ఆఫ్టర్ డెత్. పగ తీర్చుకొనుట నా పని, జీవము గల దేవుని చేతులు పడుట బహుభయంకరము. వాక్యం తెలిసిన వాడు పాపం చేయకూడదు. వాక్యం తెలిసిన వాడు పాపం చేశాడు గనుక దేవుని కుమారులు అనగా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వాళ్ళే దైవములనియు దేవుని కుమారులని మీరు ఎరగరా అనేటువంటి మాటను విన్నటువంటి మనము యేసు ప్రభు వారు మాట చెప్పినట్లుగా దేవుని వాక్యము వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో దేవుడు నిన్ను నమ్మాడు. నమ్మిన తర్వాత ఆయన వాక్యాన్ని ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత అనేక ఆత్మలను రక్షిస్తావని నీ చేతికి దేవుని వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు పాపం చేస్తే నిన్ను తుడిచేయాలి. జల ప్రళయములో తీసుకున్న యాక్షన్ ప్రకారం ఇప్పుడు కూడా తీసుకుంటే ఫాస్ట్ పోయేది మీరే. కాబట్టి ఎప్పటికైనా మారండి, ఎప్పటికైనా మారండి. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు వినండి. ఆయన చెబుతున్న సందర్భం ఏంటో తెలుసా? పాపిని చంపటం కాదు, పాపిలో ఉన్న పాపం చంపటం కొరకు ఆయన బలియాగమైపోయడం. నిజమండి. ఒక కోడి జీవితాన్ని చూడండి, ఒక కోడి జీవితాన్ని చూడండి. ఒక కోడి జీవితాన్ని కేవలం ఒక చిన్నదే పక్షి జాతికి చెందింది, ఎంగిలి మెతుకులు పడేస్తావు తినేది, దాని జీవితాన్ని చూడండి ఒకసారి. అది చాలా కాలం పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఒకరోజు దాన్ని నిర్దాక్షిణ్యంగా పీక కోసేసి ఒక చిన్న డబ్బాలో పడేస్తామండి. గిల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 
అది ప్రాణం పోయిన తర్వాత అది మనకు ఆహారం అయిపోతుంది, మనకు శారీరకమైన ఆహారం, రుచికరమైన ఆహారాన్ని మనకు అందిస్తుంది. ఆహారాన్ని తిని తృప్తి పొందుతున్నాము కదా. కానీ యేసుక్రీస్తు వారు ప్రియులరా, యేసుక్రీస్తు వారు పాపులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఒక కోడి చనిపోయేటప్పుడు కేవలం ఒక 5 నిమిషాలు లేకపోతే 2 నిమిషాల్లో దాని ప్రాణం పోతుంది. కానీ ఉదయం 9 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే సుమారు 6 గంటల వరకు గిలగిల 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 గిలగ ఎందుకు కొట్టేసుకున్నాడో తెలుసా? సిలువ మీద వేలాడ పడుతున్నప్పుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆ బాధలో ఉండి కూడా మన కొరకే ఆలోచించాడు క్రైస్తవుడు. ఆ బాధలో ఉండి కూడా పాపిని రక్షించాలనేటువంటి కాన్సెప్టే కదనేది, బాధలో ఉండి కూడా పాపిని రక్షించాలనే కదా నీకు బాధ్యత అప్పగించాడు. బాధలో ఉండి కూడా పాపుల కొరకు దేవుని వేడుకొని, నాయనా వీడు చంపేస్తే వీడు నరకానికి వెళ్ళిపోతాడు, వీడు పాపాలను బట్టి వీడు నరకానికి వెళ్ళిపోతాడు, ఒకసారి సెలవు తండ్రి, వీడికి గిరికి వెళతాను, వాకింగ్ చెప్తాను, వాకింగ్ చెప్పినా వినకపోతే వాడి కొరకు అవసరమైతే నేను చనిపోతానని చనిపోవడానికి కూడా సిద్ధపడిన వాడే కదా క్రైస్తవుడు. అంతేగాని చంపే అన్నవాడు క్రైస్తవుడు కాదే. ఆలోచించండి, మనసు మార్చుకోండి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పర్లోకపు తండ్రి, నీ ఉగ్రత ఏ సమయంలో ఎప్పుడు ఎందుకు తీర్చుకున్నావో, ఈ సమయంలో నువ్వు అంతకంటే భయంకరమైన పాపాలు చేస్తున్నా ఎందుకు నువ్వు దీర్ఘశాంతంతో ఉన్నావో గ్రహించగలిగే శక్తిని ప్రసాదించండి. నిద్ర వ్యవస్థలో ఉన్నటువంటి ఆత్మలను మేల్కొల్పండి. నాయన వారి యొక్క ధనమును బట్టో, వారికి ఉన్న ఐశ్వర్యమును బట్టో, లేకపోతే వారికి ఉన్న పదవుని బట్టో, వాళ్ళకు ఉన్నటువంటి జనసాంద్రతను చూసాం. ఒకవేళ నిద్ర వ్యవస్థలోకి వెళ్ళిపోయారేమో, మత్తులోకి వెళ్ళిపోయారేమో, వాళ్ళు కళ్ళు తెరవమని బ్రతిమలాడుకుంటాం. ఈ కరోనా బారి నుండి మమ్మలను, మా దేశాన్ని రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి. మీ కృపను చాటమని బ్రతిమలాడుకుంటాం. ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకున్నావు తొల్లరాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించుకుని ఎంతో వేడుకున్నాం తండ్రి. ఆమే. గాడ్ బ్లెస్ యు ఆల్.